మీరు చూసిన ఇప్పటి వరకు నేను సినిమా ఫంక్షన్కి ఏది ఎక్కువగా వెళ్ళా నా ఓన్ ఫిల్మ్స్ తప్ప లాస్ట్ 10 ఇయర్స్లో నేను ఒకే ఒక్క ఫంక్షన్ అటెండ్ అయ్యాను అది అలా వైకుంఠపురంలో ఆడియో అది మా అన్నయ్య మా డాడీ ప్రొడ్యూసర్ కాబట్టి వెళ్ళాను మా అన్నయ్య మిగతా ఏ సినిమాకి వెళ్ళా డీజేకి వెళ్ళదు రేస్ గురుకి వెళ్ళా ఏ సినిమాకి సరైన వాడికి నథింగ్ ఐ వాజ్ నెవర్ దేర్ అట్ ద ఆడియో ఫంక్షన్స్ ఎందుకంటే పెద్ద సినిమాలు ఆల్రెడీ అక్కడ నా అవసరం లేదంటున్నాను అది నేను లేకపోయినా అందంగా జరుగుతాయి బట్ ఇవాళ నేను వస్తున్నాను మా శ్రీధర్ గారు ఉన్నారు యంగ్ పీపుల్ ఉన్నారు నేను ఎంకరేజ్ చేయడానికి మీరు అందరూ వచ్చి ఈ కవరేజ్ ఇచ్చారు కదా దానికి మీ అందరికీ మీడియా మిత్రులందరికీ ఐ లైక్ టు విష్ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఒక చిన్న సినిమా అయినప్పటికీ మీరు ఇంత టైం కవరేజ్ ఇచ్చినందుకు ఐ లైక్ టు థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ నా సినిమాల గురించి మీకు ఏదో నెక్స్ట్ ఏం చేస్తున్నాడు ఇట్లా ఏంటి రోజు ఏదో బాడీ బిల్డింగ్ ఏదో చిన్నపిల్లలతో ఫోటోలు పెడుతుంది ఇన్స్టాగ్రామ్లో సినిమాలు చేయకుండా అనుకుంటున్నారేమో అదేం కాదు యాక్చువల్గా నా సినిమా 70-80% షూటింగ్ అంతా అయిపోయింది త్వరలో నేను ఆ డీటెయిల్స్ అంతా మీకు రివీల్ చేస్తాను అప్పుడు ఇలా వచ్చినట్టు నా సినిమా కూడా వచ్చి నన్ను మీరు అందరూ ప్లేస్ చేయాలని కోరుకుంటున్నా ఎనివే సమ్మింగ్ ఇట్ అప్ ఆడియన్స్ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి మార్చ్ 12న శివరాత్రి నెక్స్ట్ డే లవ్ లైఫ్ అండ్ పకోడి అనేది మీ దగ్గరున్న మల్టీప్లెక్స్లో ఖచ్చితంగా చూసి ప్లీజ్ ప్లేస్ ఇట్ అంతకుముందు ట్రైలర్ చూసి ఇది మీ టైప్ సినిమా కాదు మీరే డిసైడ్ చేసుకోండి ఐఎమ్ షూర్ యూ లైక్ ఇట్ ఐ లైక్ ద ట్రైలర్ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి వన్స్ అగైన్ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఇన్ అడ్వాన్స్ థ్యాంక్ యూ వెరీ మచ్